ఆదిం డివిజన్ ప్రజలకు అభివందనాలు. ముఖ్యంగా ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. దీనికోసం ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నది ఏమంటే పార్లమెంట్ స్థానాలని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రాంతం అనేది అభివృద్ధి ప్రాతిపదికన, వెనుకబడిన ప్రాంతం ప్రాతిపదికన ప్రజల మనోభిష్టానికి అనుగుణంగా జిల్లా ఏర్పాటు చేయాలి తప్ప కేవలం ఎంపీ స్థానంగా చేయడం అనేది చాలా అన్యాయం. కాబట్టి ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని చెప్పి ఆదిం జిల్లా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక ముఖ్యంగా ఆదిం జిల్లా సమితి ఏర్పాటు చేసి నెలపైన అయిపోయింది. ముందుగా మేము ఆదిని ఆర్టీ ఆఫీసులతో ధర్నా చేసినాం. అదేవిధంగా ప్రతి మండలంలో మా ప్రతినిధుల్ని ఇన్ఛార్జీని వేస్తున్నాము. మొత్తం ఆదిం డివిజన్లో ఉన్నటువంటి 17 మండలాలు, 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీని వేసి ప్రతి ఇంటికి ఈ యొక్క ఆదిం జిల్లా ఎయిర్పోర్ట్ ఆవశ్యకతను తెలియజేసాం. ప్రతి వ్యక్తికి, ప్రతి యువతకు, పెద్దలకు, అందరికీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఆదిం జిల్లా యొక్క ఆవశ్యకతను తెలియజేస్తాము. ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమాన్ని లేవదీసి కరోనా యొక్క ఈ యొక్క విజృంభణలో కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. మొన్న మొట్టమొదటిసారిగా ఆలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బీసీ సంఘం నాయకులతో కలుసుకొని ఒక ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఆదిలో తహసీల్దార్ ఆఫీస్ వద్ద కానీ, ఎమ్మిగనూరు కానీ ప్రతి మండల కేంద్రం వద్ద ధర్నాలు చేపడతాము. అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కుల సంఘం కావచ్చు, ఒక వృత్తి సంఘం కావచ్చు, ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈరోజు ముందుకు పోయే ప్రోగ్రాం ఆదిం జిల్లా సమితి ప్లాన్ చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ, ముఖ్యంగా యువత ముందుకు రావాలని చెప్పి, ఈ యొక్క ఆదిం జిల్లా సాధన కోసం తోడ్పడాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక చాలా ముఖ్యమైన విషయము, ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఆదిం డివిజన్లో కొన్ని లక్షల మంది రైతులు, రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు, నిరుద్యోగులు పొట్ట చేత పడుకొని బెంగళూరు, గుంటూరు, ముంబై, వీళ్ళతో కేరళ కూడా వెళ్ళి బతికే పరిస్థితి ఏర్పడింది. దీనికి మనము నాయకుల్ని తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంత జరిగింది, జరిగిపోయింది. ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దేందుకు ఒకటే మార్గం, అది ఆదిం జిల్లా ఏర్పాటు. ఆదిం జిల్లా ఏర్పాటు ఎందుకు కోరుకుంటున్నామంటే, ఆదిం జిల్లా ఏర్పడితే జిల్లాకి వచ్చేటువంటి స్టేట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్ కావచ్చు, అంతర్జాతీయంగా కొన్ని నిధులు, అంటే అభివృద్ధి పథకాలు, విదేశీ అభివృద్ధి పథకాలు కూడా ఒక జిల్లా కేంద్రంగా ఇస్తారన్నమాట. ఇది రెండోది, ఒక జిల్లా ఏర్పడినప్పుడు ఒక జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఉంటాడు, జిల్లా యంత్రాంగం ఉంటుంది, ప్రతి పని చాలా సులభంగా మనకు అయిపోతుంది. ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రం కావడం వల్ల 100 కిలోమీటర్ల దూరం పోయి పని చేసుకునే పరిస్థితి లేదు మనకి. 130-140 కిలోమీటర్ దూరం పోయేటువంటి పల్లెలు కూడా మన ఆదిం డివిజన్లో ఉంది. కాబట్టి ఇది వెనుకబాటుకి ఏదో కారణము. రెండో కారణం ఏమంటే, కర్నూలు జిల్లా కాబట్టి కర్నూలులో నందల ప్రాంతం డెవలప్ అయింది తప్ప ఆదిని అసలు డెవలప్ కాదు, కాలేదు, కాదు కూడా. కాబట్టి ఇంకా చాలు ఉన్నింది, ఇప్పటికీ మండిపట్టవద్దు. దయచేసి వైఎస్ఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అనుకోండి. అదేవిధంగా మేము టీములు తయారు చేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా కలుస్తాము, మంత్రులను కలుస్తాము, వీలైతే ముఖ్యమంత్రిని కలుస్తాము. ఖచ్చితంగా ఆదిం జిల్లా సాధించే వరకు విశ్రమించేది లేదని చెప్పి ఆదిం జిల్లా సమితి తరఫున ప్రతి ఒక్క ఆదిం డివిజన్ పౌరునికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాము. ప్రతి ఒక్కరు ముందుకు రండి. ఎందుకంటే ఇది మనకు, మన పోరాటం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోవాలి. ఈ పోరాటం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఆదిని జిల్లా సమితి తరఫున మేము ఒక పార్టీలను పక్కన పెట్టేసి ఒక వేదిక ముందుకు పోతున్నాము. ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి, జిల్లా ఏర్పడే వరకు ఎవరిని విశ్రమించవద్దని చెప్పి, మీ వాయిస్ని ప్రతి ఒక్కరికి వినిపించాలని చెప్పి, మీరు సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, మీ యొక్క పరిచయాలు కావచ్చు, మనకు జిల్లా కావాలని చెప్పి ఒక ఆలోచన మనం ప్రతి ఒక్కరు పంచుకుంటుంటే ఈ యొక్క ఆలోచనలో కలిసి ఒక మహాసముద్రంగా ఏర్పడి ప్రభుత్వానికి అందించి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆదిం జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాజిటివ్గా ఆలోచించాలని చెప్పి ప్రజలందరూ, ఇప్పుడు ఆల్రెడీ కొద్ది కొద్దిగా స్టార్ట్ అయింది, ఈ ఉపేరణ ఇలాగే ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ఆదిం జిల్లా సాధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను నూర్ అహ్మద్, ఆదిం జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ధన్యవాదాలు.